అభివృద్ధి పేరుతో విశాఖలోనే విలువైన ప్రభుత్వ ఆస్తులను తాకట్టు పెట్టడాన్ని వ్యతిరేకిస్తూ విశాఖలో తెలుగుదేశం పార్టీ నాయకులు ఆందోళన చేపట్టారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి పరిపాలన చేతకాక ఆస్తులను తాకట్టు పెట్టే నీచమైన స్థాయికి దిగజారిపోయారని తేదీపా నగర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు ఆరోపించారు. సంక్షేమ పథకాలు అమలుకు ఇలా ఆస్తులన్నీ తాకట్టులు పెట్టేసి అమ్ముకుంటూ పోతే భవిష్యత్తు తరాలకు ఏమి మిగులుస్తారని మండిపడ్డారు. సంపద సృష్టించడం తెలియని అసమర్థ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని ఎద్దేవా చేశారు. ప్రభుత్వ తీరును నిరసిస్తూ జీవీఎంసీ గాంధీ విగ్రహం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తేదీపా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ, నియోజకవర్గ ఇన్ఛార్జీలు, రాష్ట్ర పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రభుత్వం తన తీరు మార్చుకోకపోతే విశాఖ ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. ఈరోజు తెలుగుదేశం పార్టీ తరఫున విశాఖపట్నం ఆస్తులు తాకట్టు పెట్టడం దాన్ని వ్యతిరేకిస్తూ ఈరోజు ఇక్కడ మరి ఈస్ట్ ఎమ్మెల్యే అయినటువంటి వెలగపూడి గారు అలాగే ఫ్లోర్ లీడర్ పీల శ్రీని గారు, అలాగే మాజీ శాసనసభ్యులు, సీనియర్ నాయకులందరి తరఫున ఇక్కడ మేము దాన్ని వ్యతిరేకిస్తూ ఇక్కడ నిరసన కార్యక్రమం చేపట్టామండి. మరి ఈరోజు ఎంత దారుణం అంటే విశాఖలో ఉన్నటువంటి ప్రజల యొక్క ఆలోచనల్ని క్యాపిటల్ అనే దానికి ముడేసి వీరు చేప కింద నీరులాగా విశాఖపట్నంలో ఉన్నటువంటి విలువైన ఆస్తులు, ప్రజలకు సంబంధించినటువంటి ఆస్తులన్నీ కూడా వీళ్ళు తాకట్టు పెట్టడాన్ని మేము నిరసిస్తున్నామండి. గతంలో కూడా ఇదే కార్యక్రమం మేము చేసాం, మీకు అనుమానం రావచ్చు. మొన్న కూడా చేశారు, మళ్ళీ ఈరోజు కూడా ఎందుకు చేశారని. ఈరోజు ఎందుకు చేశామంటే మొన్న 27 సెప్టెంబర్ 2021 అంటే కిందటి నెల 27న సుమారు 3000 కోట్లు విలువ చేసేటువంటి 13 ఆస్తులను తాకట్టు పెట్టారు. పాలిటెక్నిక్ కాలేజ్తో పాటు, సర్క్యూట్ హౌస్తో పాటు అది అయిపోయిన తర్వాత మళ్ళీ రీసెంట్గా 30వ తారీఖున సుమారు మరి 140 కోట్లు పెట్టి ప్రభుత్వ గెస్ట్ హౌస్ అన్నీ కూడా ఈ రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కోసం తాకట్టు పెట్టారు. అంటే వీళ్ళు పరిపాలించడం చేతకాక, సంపద సృష్టించడం చేతకాక వీళ్ళు ఉన్నటువంటి ఆస్తులన్నీ కూడా అమ్ముతారా? ఇప్పుడు ఇది ఆర్ఎన్బికి పెడుతున్నారు, అంటే మళ్ళీ రేపు వర్షాలు వచ్చి రోడ్లు పోతాయి అంటే అప్పుడు కూడా ఇంకోటి కూడా తాకట్టు పెడతారా? అంటే ఇల్లంతా గుల్ల చేస్తారా? అంటే నేనేమంటే ఈరోజు ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు, వీళ్ళు చేసేటువంటి ఏదైతే ఆలోచనలు ఉన్నాయో ఈ ఆలోచనలు వెంటనే మానుకోవాలి. ఇది నేను అనుకోవడం, ఇది రోడ్డు కార్పొరేషన్కి పెట్టారంటే ఇది కేవలం రేపు మళ్ళీ వర్షాలు వస్తే మా వర్షాలన్నీ నీళ్లు పోతాయి, అన్నీ కూడా కొట్టుకుపోతాయి. నేనేమంటానంటే ఆస్తులు కాదు, మీరు సంపద సృష్టించడం చేత చేసుకోవాలి తప్ప మీరు ఉన్నటువంటి ఆస్తులు తాకట్టు పెట్టడం ఎంతవరకు సబ్బు అని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం. వెంటనే ఈ ఆలోచనను ఉపసంహరించుకోవాలి. ఇది ఈ 10 రోజుల్లో మళ్ళీ ఏం పెట్టారో కూడా మనకు తెలీదు. ఇప్పుడు భయం ఏంటంటే జీవులు ఎక్కడ కూడా ఆన్లైన్లో ఉన్నట్లే. ఈ 10 రోజుల్లో ఏం ఆస్తులు అంటే 3 రోజులకు ఒక ఆస్తిని వీళ్ళు తాకట్టు పెడుతున్నారు. 27న పెట్టారు, 30వ తారీఖున పెట్టారు, మరి ఈ 9 రోజుల్లో ఏం పెట్టారు అన్నది మనకు తెలియదు. ఇది మేము ఎంతో కష్టపడి తెచ్చుకున్నటువంటి వెలగపూడి గారు డిపార్ట్మెంట్ అంతా తిరిగి తెచ్చినటువంటి జీవో, అంటే వెతికి పెట్టుకున్నటువంటి జీవో. అంటే ఈ ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఆస్తులన్నీ కూడా రేపు ఆస్తులన్నీ కూడా తాకట్టు పెట్టి మరి అభివృద్ధి పేరున అభివృద్ధి